కొనసాగుతున్న విపక్ష నేతల సమావేశం భేటీకి హాజరైన 26 పార్టీలు ఢిల్లీలో రేపు ఎన్డీఏ పక్షాల సమావేశం మూడోసారి గెలుపుపై బీజేపీ ఫోకస్ రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ గనుల శాఖలపై సీఎం జగన్ సమీక్ష రవాణా రంగంలో సంస్కరణలపై దృష్టి పెట్టాలని ఆదేశం సిఐ అంజు యాదవ్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు సరికాదు అనుచరులను పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారన్న కారుమూరు ఏపీలో పెరుగుతున్న ధరలకు కళ్ళెం వేసే చర్యలు తాడేపల్లిగూడెంలో బియ్యం కౌంటర్ ప్రారంభించిన కొట్టు జగనన్న తోడు పథకం తొలి విడత నిధుల విడుదలకు ఏర్పాట్లు రేపు 5 లక్షల మంది చిరు వ్యాపారులకు 10,000 చొప్పున సాయం గంటల ఉచిత విద్యుత్ లేనే లేదు చర్చకు రావాలని కేటీఆర్ కు రేవంత్ సవాల్ ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చామన్నది ముఖ్యం కాదు పంటలు కాపాడడమే ప్రధానమన్న సీఎండి ప్రభాకర్ రావు రాహుల్ పై కేటీఆర్ విమర్శలు హాస్యాస్పదం రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్న పొంగులేటి భద్రాచలం అభివృద్ధిపై మాట తప్పారు కేసీఆర్ పై పోలీసులకు ఎమ్మెల్యే వీరయ్య ఫిర్యాదు విద్యే అన్నింటికంటే శక్తివంతమైన ఆయుధం ఎస్కేయు స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జగనన్న సురక్ష అనకాపల్లి మండలం అగ్రహారంలో మంత్రి గుడివాడ పర్యటన శ్రీకాళహస్తి ఘటనపై విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలుంటాయన్న తిరుపతి ఎస్పీ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ అజ్ఞాతంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చికోటి సెక్యూరిటీ సిబ్బందిపై కేసు కక్షపూరిత చర్య అంటూ ఆరోపణలు హైదరాబాద్ పాతబస్తీలో ఘనంగా ఊరేగింపు భారీగా హాజరైన భక్తులు తిరుమలలో ఘనంగా ఆణివార ఆస్థానం కన్నుల పండువగా శ్రీవారికి పుష్పపల్లకి సేవ అనకాంపల్లి నూకాంబిక ఆలయంలో వినూత్న మొక్కులు టమాటాలతో తులాభారం వేసిన భక్తులు ధవళేశ్వరం దగ్గర స్వల్పంగా పెరిగిన నీటి మట్టం గత ఏడాది ఇదే సమయానికి 26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నార్కోటిక్స్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు మరోసారి బాబాయిని కలిసిన అజిత్ పవార్ జేడీఎస్ను ఏ కూటమి ఆహ్వానించలేదు పొత్తులపై వేచి చూస్తామన్న కుమారస్వామి రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్ర సంస్థలతో దాడులు మంత్రుల నివాసాల్లో ఈడీ సోదాలపై స్టాలిన్ ఆగ్రహం ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్ పై విచారణ రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు జల దిగ్బంధంలో తాజ్మహల్ ఇంకా ముంపులోనే ఢిల్లీలోని పలు ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ మండీలో విరిగిపడిన కొండ చర్యలు పునరుద్ధరణ పనులకు ఆటంకాలు ఉప్పొంగుతున్న అలకనందా నది హై అలర్ట్ జారీ చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
రష్యాలోని కెర్చ్ బ్రిడ్జ్ పై యుక్రెయిన్ దాడులు, పడవ డ్రోన్లతో అటాక్ చేసినట్టు అనుమానాలు.